ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై మూడు సోమవారం నేటి మన ధ్యాన లేఖనం మార్కు సువార్త మొదటి అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు దేవుని కుమారుడైన క్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దోతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళం చేయుడి అని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యష్యాచేత వ్రాయబడిన వ్యాఖ్యాన అంశం సువార్త గ్రంథముల ప్రారంభం మార్కు సువార్త సువార్త గ్రంథముల ప్రారంభం మార్కు సువార్త వ్యాఖ్యానం మార్కు సువార్త ప్రభు యేసును దేవుని సేవకుడిగా చూపిస్తోంది ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో శ్రద్ధగా దేవుని కార్యాలు జరిగించాడు ఆయనే స్వయంగా నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణమును అర్పించుటకు వచ్చానని చెప్పాడు మార్కు సువార్త పది నలభై ఐదులో విశ్రాంతి లేకుండా అనేకులకు మేలు చేస్తూ దయ్యాల చేత పీడింపబడిన వారిని స్వస్థపరుస్తూ సంచరించుచున్న ఈ సేవకుడే దేవుని కుమారుడు అని ఈ సువార్త ప్రారంభం నుండి పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆయన జన్మను గూర్చి కానీ గత కాలపు ఆయన పనిని గూర్చి కానీ తెలియచేయలేదు ఒక సేవకుడుగా ఆయన జన్మ వృత్తాంతం వ్రాయబడలేదు అయితే ఈయన్ను గూర్చి అలాగే బాప్తిస్వం ఇచ్చు యోహాను ఆయన మార్గమును సరళం చేటకు వచ్చెను అని పాత నిబంధన ప్రవచనములు చెప్పబడినవాడు అని తెలియజేయబడింది భూమి మీద దేవునికి విధేయతతో సేవ చేసిన ఈయనయందు దేవుడు ఆనందించాడని ఆయనను గూర్చి మార్కు ఈ సువార్త ప్రారంభంలోనే తెలియజేశాడు ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తోడుకొని వెళ్ళిన సంఘటన అనంతరం ఆయన తన బహిరంగ పరిచర్యను ప్రారంభించాడు ఈ పరిచర చాలా చురుగ్గా జరిగించాడు కనుక వెంటనే అనే పదం విశేషంగా ఉపయోగించబడింది ఈ పరిచర్య అంతటిలో ఆయన ప్రార్థనాపూర్వకంగా ఆధారపడి జరిగించాడు ఈ మొదటి అధ్యాయంలోనే ఆయన ఉదయం నుండి విరామం లేకుండా రాత్రి వరకు సంచరిస్తూ శిష్యులను పిలవటంలోనూ మనుష్యులను దయముల శక్తి నుండి విడిపించడంలోనూ రోగుల్ని స్వస్థపరచడంలోనూ వాక్యం బోధించడంలోను కృష్ఠరోగులను శుద్ధి చేయటంలోను విరామం లేకుండా పని జరిగిస్తూ ఉన్నాడు మార్కు అను మారు పేరు కలిగిన యోహాను బర్ణబాకు బంధువు ప్రారంభంలో ప్రభువు పనిలో నుండి తప్పిపోయిన ఈ యవనస్థుడే మార్కు సువార్తను రాశాడు అతడు మొదటిగా బర్ణబా చేత ఆ తర్వాత పేతురు ద్వారా తీర్చిదిద్దబడిన వాడై పరిచర్య విషయంలో ప్రయోజనకరమైన వాడుగా మారాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చినో చూడండి ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్మకంగానూ అంకిత భావంతోనూ జరిగించిన పరిచర్యను గుర్చి మార్కు తలంచాడు గనక అతడు మారు మనసు పొందటంలో ప్రధాన పాత్ర పోషించింది అసంఖ్యాకమైన ఇతరులు కూడా దానివల్ల ఆశీర్వాదం పొందటానికి కారకుడయ్యాడు సహోదరుడు పి బెడ్డర్ జూనియర్ సుహములతో వందనాలు